ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థన టీవీ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, గొప్ప దేవుడా, ఆశ్చర్యకరుడా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్న మా మంచి యేసయ్య, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా నీ పిడలైనటువంటి వారితో నీ వర్తమానం అందించుటకు మాట్లాడుతూ తండ్రి, మీరు మాకు ఇచ్చిన భాగ్యను బట్టి వందనాలు. ఈరోజు మీరు సిద్ధపరిచిన వాక్య అంశం ద్వారా నీ బిడలతో మీరే మాట్లాడమని, మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని, యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్. మంచిది, యేసయ్య నామములో మరొకసారి మిమ్మల్ని ఈ ప్రార్థన టీవీ యేసయ్య మహిమలు అన్న కార్యక్రమం ద్వారా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా మరి వాక్యమునటకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము. హల్లెలూయా. ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆ వాక్యాంశాన్ని ఒకసారి రాసుకుని దేవుని యొక్క మాటలను మనం చూసుకుందాం. మన కుటుంబం దీవించబడాలంటే మనం ఏమి చేయాలి? మరోసారి అంశం మీకు చెప్పబడుతుంది. మన కుటుంబములు దీవించబడాలంటే మనం ఏమి చేయాలి అన్న అంశాన్ని బట్టి కొద్ది మాటలు దేవుని యొక్క గ్రంథంలోంచి చూసుకుని ధ్యానం చేసుకుందాం. మొదటి మాటగా ఆదికాండము 18:1 నుండి కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. మరియు సింధూర వనములో అబ్రహాము ఎండవేళలో గుడారం ద్వారము దగ్గర కూర్చుని ఉన్నప్పుడు యెహోవా అతనికి కనబడిన అతని కనులెత్తి చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండి అతడు వారిని చూచి గుడారము వాకిట నుండి వాగుడు ఎదుర్కొనుటకు పరిగెత్తి వంగి, తబువా, నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు మీ దాసుని నీవు దాటిపోవద్దు, నేను కొంచెం నీళ్లు తెప్పించుతాను, దయచేసి కాలు కడుక్కుని ఈ చెట్టు కింద అలసట తీర్చుకుని. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, దేవుని సంగమా, మన కుటుంబాలు దీవించబడాలంటే ఏమి చెయ్యాలి అంటే మొదటి మాటగా ఇక్కడ చెప్తున్నారు. ఆదికాండములో దేవుని యొక్క వాక్యం చెప్తుంది, దేవుని యొక్క సేవకులకు లేక దైవ సేవకులకు మనం ప్రేమించాలి, ఆహ్వానించాలి, వారిని గౌరవించాలి, వారికి ఆతిథ్యము ఇవ్వాలి అని వాక్యం సెలవిస్తుంది. అబ్రహాము ఇంట ఒక ముగ్గురు మరి దేవుని యొక్క దాసులను తన ఇంట ఉండమని ఆయన అబ్రహాము గారు, దైవజనుడైన అబ్రహాము మరి వారికి కోరుతున్నారు. ఆ దైవజనులు ఎవరు? ఆ వచ్చిన ముగ్గురు ఎవరు అంటే దేవుని పంపించినటువంటి వ్యక్తులు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎందుకు అనగా అబ్రహాము వారిని ఇంట చేర్చుకున్నట ద్వారా అబ్రహాము బహుగా దీవించబడ్డాడు అని వాక్యం సెలవిస్తుంది. మనం ఎవరిని ప్రేమించాలి, మన కుటుంబాలు దీవించబడాలంటే ఎవరిని మనం ఆహ్వానించుకోవాలి అంటే వేరే వేరే వ్యక్తులు, వేరే వేరే వాళ్ళతో ఎవరో మన ఇంటికి ముందరొస్తే మనకు దీవెన ఆశీర్వాదం కాదు. కానీ అబ్రహాము అంతటి వాడు, ధనము కలిగిన వాడు, పేరు కలిగిన వాడు, బంధువులు కలిగిన వాడు, హోదా కలిగిన వాడు, హక్కు కలిగిన వాడై ఉండి ఇదిగో దేవుని యొక్క సన్నిధిలో బతిమలాడుకుంటున్నాడు. ఇదిగో ప్రభువా తండ్రి, ఇదిగో ఈరోజు ఈ దాసులు నా ఇంట ఉంటే ఇదిగో సాక్ష్యంగా పడి తను వాళ్ళకి మరి నమస్కారం చేసి కాలు కనుక్కుని నీళ్లునిచ్చి వారి గృహంలోనికి ఆహ్వానించి ఇదిగో శారాతో చెప్తున్నాడు కొంత పిండిని మరి తయారు చేసి కలిపి వారికి రొట్లును మరి కొవ్వినటువంటి దూడని ఆ యొక్క మాంసమును తీసుకొచ్చి వారికి అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినట్టు మనం దేవుడి వాక్యంలో చూస్తున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. నువ్వు ఈరోజు వరకు ఇంకా శాపంలోనే ఒకవేళ ఉన్నాయేమో, ఇంకా నీ కుటుంబం దీవించబడలేదేమో. ఎందుకు వరకు అంటే నువ్వు దైవజనులను ప్రేమిస్తలేదేమో.
నువ్వు దైవజనులను మరి గౌరవిస్తూ లేదేమో, నువ్వు దైవజనులను ఆతిథ్యం ఇస్తలేదు. ఇక్కడ అంటున్నాడు దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది, దేవుని బిడ్డలారా నా నామమును వచ్చు సేవకుడికి ఉగ్గిని సల్నీలిస్తే ప్రతిఫలం అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అబ్రహాము ఓ దేవుని యొక్క దాసుని ఆహ్వానించుకున్నాడు, వారి గృహంలో సేద చేర్చమన్నాడు, వారి గృహంలోనికి ఆహ్వానించాడు, ప్రేమించాడు, ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము బహుగా దీవించబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. అబ్రహామును దీవించబడ్డాడు. మీరు మొదటి 18వ అధ్యాయము ఆ యొక్క ఆది కాండము మొదటి నుంచి 9వ వచనం వరకు మీరు చదువుకున్నట్టయితే, ఆ దాసును అబ్రహాము ఇంటికి, అబ్రహాము దేవుని నామమున దేవుని పేరిట వచ్చిన దాసుని చేర్చుకున్నట్టు ద్వారా అబ్రహాము దీవించబడ్డాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఏ దైవజనుడైనా నీ ఇంటికి వచ్చినప్పుడు నీ దైవజను నువ్వు ఏం చేయాలంటే ప్రేమించాలి. నీ దైవజనునికి ఆ యొక్క గౌరవించాలి. నీ దైవజను గద్దెంపుకు నువ్వు లోబడాలి. నీ దైవజను ప్రేమించాలి. నీ దైవజను ఆలన పాలన చూడాలి. నీ దైవజనునికి ఏం కావాలో నువ్వు తెలుసుకోవాలి. అంతేగాని దైవజను వ్యతిరేకంగా, దైవజనులు చెప్పిన రీతిగా కాక వేరే రీతిగా నడిచినట్టయితే మన కుటుంబాలు దీవించబడటం చాలా కష్టంతో కూడిన పని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అన్నాడు అబ్రహాము కుటుంబం దీవించబడింది. ఎవరి కుటుంబం అండి? అబ్రహాము కుటుంబం దీవించబడింది. ఏ రీతిగా? దేవుని యొక్క దాసుని చేర్చుకునుట ద్వారా. దేవుడికి మహిమ కలుగునుగాక. మరొక మాటని చూసుకుందాం చూడండి. మొదటి రాజుల గ్రంథము 17వ అధ్యాయము 8 నుండి 16వ వచనం వరకు కొన్ని మాటలు ధ్యానం చేసుకుందాం. అంతటా యెహోవా వాక్కు అతడికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, సిదోను పట్టణం సంబంధమైన సారేపతి అనే ఊరికి పోయి అత్తచ ఉండుము, నీవు పోషించుటకు అత్తట నుండ ఒక యదవరాలికి నేను సెలవిచ్చి తిని, అందుకతడు లేచి సారేపతను గ్రామానికి పోయి పట్టణమునకు గవని ఎద్దుకు రాగా ఒక విధవరాలు కట్టెలు ఏడుకొని చూచి ఆమెను పిలిచి త్రాగుటకై పాత్రలో కొంచెం నీళ్లు నాకు తీసుకురమ్మని. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇక్కడ అక్కడ మొదటిసారిగా చూశాం అబ్రహాము అనబడినటువంటి దైవజనుడు. ఆయన కొంతమంది దైవజనులను దేవుని యొక్క పనివారిని ఆయన చేర్చుకున్నాడు. ఆయన కుటుంబం దీవించబడింది. ఇక్కడ రెండోదిగా మరొక దైవజనుడు, మరొక ప్రవక్త ఈయన ఎవరండి, యెషయా గారితో దేవుడు ఏం చేశాడంట, మాట్లాడి ఇదిగో నువ్వు పలానా స్థలముకి పలానా చోటకి సారేపతి గ్రామానికి వెళ్ళమని దైవజనుడితో చెప్పినప్పుడు దైవజనుడు తిరిగి దేవుడికి ఒక ఎదురు మాట కూడా చెప్పలా. ఎందుకు ప్రభువా? ఇక్కడ బాగానుంది కదా, నువ్వు కాగిత ఆహారం పంపిస్తున్నావు, రొట్టి పంపిస్తున్నావు, తింటున్నాను, ఇక్కడ అంత సమృద్ధిగా ఉంది అని చెప్పలా. ఇదిగో నువ్వు పలానా స్థలానికి వెళ్ళు. ఎందుకంటే దేవుని సంగమా, దేవుని యొక్క దాసులు దైవజనులు మన ఇంటికి రావటం మనకు ఆశీర్వాదం దీవెనే తప్ప వేరొకటి కానే కాదు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఆ యదవరాల దగ్గరికి ఆ గ్రామానికి వెళ్ళమ్మా అన్నాడు. పట్టణంలోకి అక్కడికి వెళ్ళంగానే యదవరాలు ఇంటికి వెళ్ళమని దైవజనుడితో చెప్పాడు. అక్కడికి వెళ్ళంగానే ఆ యొక్క యదవరాలు మరి పుల్లలు వేరుకుంటుంది, కట్టెలు వేరుకుంటుంది అని ఆమె దగ్గరికి వెళ్ళాడు. నీళ్ళు అడిగాడు. ఆమె కట్టెలు వేరుకుని కట్ట కట్టుకుంది, తల మీద పెట్టుకున్నప్పుడు ఆ మిల్లు ఎక్కడని అడిగి తమతో పాటు తన ఇంటికి దైవజనుడు వెళ్తాం జరిగింది. అక్కడ కొద్ది రోజుల్లో, కొన్ని దినాల్లో కరువు రాబోతుంది. అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి అడుగుతున్నామా, తినటానికి ఏమైనా ఉందా అంటే ఆమంటుంది, అయ్యా నా కొడుక్కి నాకు మరి కొంత పిండి ఉంది, కొంత కొన్నప్పాలు అవుతాయి, నాకు నా కొడుక్కే సరిపోద్ది. కానీ ఈ దైవజనుడు చెప్తున్న మాట ఏంటంటే, నాకు కూడా ఒక అప్పాన్ని తయారు చేసి ఇవ్వమని అడుగుతున్నాడు. ఈ రోజుల్లో చాలామంది ఉన్నతమైన స్థితిలో ఉన్నవారు ఉన్నారు, భార్యాభర్తలు బిడ్డల్లో సమృద్ధి కలిగినటువంటి వారు ఉన్నారు, ఉద్యోగాలు వ్యాపారాలు కలిగినటువంటి వారు ఉన్నారు, వెండి బంగారు కలిగినటువంటి చాలామంది ఉన్నారు. అలాంటి ఇంటికి దేవుడు దైవజనుని పంపలేదు. కానీ
ఎక్కడికి పంపాడు అంటే ఒక యదవరాలు అనగా భర్త లేనటువంటిది, ఒక భర్త లేనటువంటిది, ఒక పోషణ లేనటువంటిది, ఒక ఆదరణ లేనటువంటి తల్లి యొక్క ఆ యదవరాలు గృహాన్ని పంపాడు. పైగా ఇంకొక కుమారుడు కూడా ఉన్నాడు. కొద్ది దినాల్లో కరువు రాబోతుంది ఆ దేశానికి. ఎంత కరువు వచ్చిందంటే దేవుడి వాక్యం సెలవిస్తుంది అక్కడున్న రాజు కూడా కరువులో మరి అల్లాడిపోయినటువంటి దినాలు రాబోతున్నాయి. ఎంత కరువు అంటే అక్కడున్న ప్రజలందరూ కరువుతో అల్లాడిపోయినటువంటి దినము రాబోతుంది. ఆ సంగతి అక్కడున్న రాజుకి, ప్రజలకి, ఈ సారేపతి యదవరాలకి, తన కుమారుడికి కూడా అది తెలవనటువంటి విషయం దేవునికి తెలుసు. కనుక ఆ సారేపతి యదవరాలైనటువంటి ఆ తల్లి దేవుని ఎడల భక్తి కలిగి ఉంది కనుక, సేవకుల ఎడల భక్తి కలిగి ఉంది కనుక, సంఘం ఎడల భక్తి కలిగి ఉంది కనుక, ప్రార్థన పొర్రాలు కనుక, కరువులో దేవుడు తనకి కరువు రాకుండా ఆదుకోవాలని దేవుడు దైవజనుని ముందుగానే తన గృహానికి పంపించాడు. ఆమంటుంది, అయా మంచి నీళ్ళు తాగావు కదా, కాసేపు కూర్చున్నావు కదా, ఇంకెళ్ళిపో, నాకు నా కుమారుడు తప్ప మరొక అప్పం నా దగ్గర లేదు అంటుంది. కానీ దైవజనుడు అంటున్నాడు, ఖచ్చితంగా నువ్వు నాకు అప్పాన్ని చేసి ఇవ్వాలి. అంటే ఈ మాటలు వింటున్నటువంటి దేవుని పిల్లలారా, ఆలోచన చేయండి. దైవజనుడు తినటానికి తాగటానికి లేక కాదు. దైవజనుడిని దేవుడు పిలిచాడు కనుక ఖచ్చితంగా పోషిస్తాడు. ఎందుకు ఈ దైవజనుడు ఆ ఇంటికి వెళ్ళాడు? ఎందుకు తనకు అప్పం పెట్టమని పదే పదే ఆ యదవరాలకి, ఆ కుటుంబానికి ఇబ్బంది పెడుతున్నాడు? అంటే దైవజనుడు ఆ తల్లిగారు ఇచ్చినటువంటి నీళ్ళు తాగాడు, ఆ తల్లిగారు ఇచ్చినటువంటి అప్పాన్ని తింటే ఆ కుటుంబానికి ఆశీర్వాదము, దీవెన వస్తుందని చెప్పి దైవజనుడు మరి ఆశపడి, అంతకంటే ముందు దేవుడు ఆశపడి ఆలోచన కలిగి ఆ యొక్క దైవజనుడిని తన ఇంటికి పంపించాడు. దేవుడి మహిమ కలుగునుగాక. అలాగే పదే పదే అడుగుతున్నప్పుడు ఆ యొక్క ఆ యదవరాలు ఏం చేసిందంటే, సారేపతి యదవరాలు, మీకు అందరికీ తెలిసిన మాట, తన ఆ కుమారుడికి తనకు చేసుకున్న అప్పంలోనే మరొక అప్పాన్ని తయారు చేసి దైవజనులకి మరి ఇచ్చినప్పుడు, దైవజనులు తిని ఆ నీళ్ళను తాగి ఆయన వెళ్తున్నప్పుడు ఆ కుటుంబం కొరకు ప్రార్థించాడు. ఏమని ప్రార్థించాడంటే, రాబోతున్నటువంటి కరువులో ఈ కుటుంబానికి ఏ కరువు కూడా ఉండకూడదు, ఏ కరువు రాకూడదు, కష్టం రాకూడదు, ఇరుకు ఇబ్బంది ఏది కూడా రాకూడదు, ఈమె ఈ కుమారుడు పోషింపబడాలి. ఎన్ని రోజులంటే 3.5 సంవత్సరాలు కరువు రాబోతుంది. సాయంత్రం అయిపోయింది, రాత్రి అయిపోతుంది, దైవజనుడు అప్పం తిన్నాడు, నీళ్ళు తాగాడు, ప్రార్థించాడు, ఆ కుటుంబాన్ని ఆ గృహాన్ని దీవించాడు, తిరిగి ఆయన బయటికి వెళ్ళిపోతున్నాడు. ప్రభు పంపించిన స్థలానికి మరలా వెళ్ళిపోతున్నాడు వేరే చోటకి. ఆ యొక్క నూనె బొట్టులో నూనె అయిపోయింది, పిండి తొట్టులో పిండి అయిపోయింది, తొట్టు పక్క పడిపోయింది పొయ్యి దగ్గర, ఆ సీసా కూడా పక్కన పడిపోయింది, నూనె సీసాలో నూనె లేదు, పిండి తొట్టులో పిండి లేదు. వాళ్ళు మరి తల్లి కొడుకు తినేసి పడుకున్నారు. ఉదయం ఆ తల్లిగారి కంటే ముందే ఆ కుమారుడు లేచాడంట. లేచి తలుపు తీసుకుని బయటకు వచ్చి కళ్ళు నలుపుకుంటా ఆ పొయ్యి, ఆ పిండి తొట్టి, నూనె బుడ్డున్న స్థలాన్ని చూస్తే పిండి తొట్టులో పిండి సమృద్ధిగా ఉందంట, నూనె బుడ్లో నూనె పొంగి పొర్లుతుందంట. దేవుడికి మహిమ కలుగునుగాక. రాత్రి దైవజనులు చేర్చుకున్నారు. తెల్లారికల్లా అయిపోయిన పిండి తొట్టులో నీళ్ళు, ఆ యొక్క ఆ పిండి సమృద్ధిగా వాళ్ళకి కలిగింది, నూనె సమృద్ధిగా ఉంది. ఎందుకంటే దైవజనుడు ఆతిథ్యం ఇచ్చడం ద్వారా, ప్రేమించడం ద్వారా, గౌరవించడం ద్వారా ఆ కుటుంబం ఏం చేయబడిందంటే దీవించబడింది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఇదిగో ఆ తర్వాత ఆ కుటుంబానికి 3.5 సంవత్సరం ఆ రాజ్యంలో రాజుకి ప్రజలందరూ కరువు వచ్చిన ఆ కుటుంబాన్ని మాత్రం ఎన్నడు ఎప్పుడు కూడా కరువు అన్నది రాలేదు. దేవుడికి మహిమ కలుగునుగాక. నువ్వు దైవజనుని చేర్చుకుంటున్నావా? దైవజనుని గౌరవిస్తున్నావా? దైవజనుని ఆతిథ్యం ఇస్తున్నావా? దైవజనునికి మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నావా? దైవజనుని వణుకుతున్నావా? దైవజనుని లోబడి జీవిస్తున్నావా? ఎందుకంటే దైవజనుని సిద్ధపరిచింది నువ్వు కాదు. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు ఈ దినాల్లో దైవజనులు పొద్దు పొద్దుగా మీ ఇళ్ళకి వస్తే ఒకవేళ వాళ్ళు ఏ రీతికి నీ కంటికి కనబడుతున్నారు,
దైవజనుడు అంటే బెగ్గర కాదండి, దైవజనుడు అడుక్కున్నటువంటి వ్యక్తి కాదండి. దైవజనుడు ఎవరు అనగా దేవుని యొక్క జీవం గల దేవుని యొక్క సేవకుడై ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దైవజనుడు మన దగ్గర అడుక్కోకర్రా, ఆయన అడుక్కోవాలంటే దేవుడి దగ్గర అడుక్కుంటే దేవుడు ఆయనకి ఏమైనా ఇస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చాలామంది అంటారు మేము ఆ చర్చికి వెళ్తలేదు కదా, ఆ చర్చి మానేశాం కదా, పాస్టర్ గారి దగ్గర వెళ్తలేదు కదా, పాస్టర్ గారు ఎందుకు పొద్దాక మా ఇంటికి తిరుగుతున్నాడు, మమ్మల్ని రమ్మని అడుగుతున్నాడు అంటే ఎందుకో తెలుసా, నువ్వు శాపంలోనికి వెళ్ళిపోకూడదని, నువ్వు నడకలోనికి వెళ్ళిపోకూడదని, నీ కుటుంబం శపించబడకూడదని, నీ కుటుంబం దీవించబడాలని దైవజనులు నీ గృహానికి వస్తున్నారు తప్ప, నువ్వు ఇచ్చే కానుక కొరకు, నువ్వు పెట్టే ఆ యొక్క పలహారం కొరకు, భోజనం కొరకు, నువ్వు ఇచ్చే దశమ భాగాల కొరకు కానే కాదు. దేవుడికి మహిమ కలుగును గాక. ఒకవేళ అనుకుంటున్నామేమో ఫస్ట్ తారీఖు వచ్చేసింది, పాస్టర్ గారు వచ్చేసాడు, మాకు జీతాలు వస్తాయి, మేము దశమ భాగాలు ఇవ్వాలి, ఆఫరింగ్స్ ఇవ్వాలి, కానుకలు ఇవ్వాలి, ప్రథమఫలాలు ఇవ్వాలి అని దైవజనం ఇంటికి వస్తున్నాడు అనుకుంటున్నాము ఒకవేళ, దానికోసం కాదు సుమా. దేవుడే దైవజనుని ఇంటికి పంపిస్తున్నాడు దేనికంటే నిన్ను దీవించట కొరకు, నీ కుటుంబాన్ని దీవించట కొరకు, నీ బిడ్డలను దీవించట కొరకు, నీ వ్యాపారాలు దీవించట కొరకు, నీ ఉద్యోగాలు దీవించట కొరకు, నీ బిడ్డల చదువులు దీవించట కొరకు, నీ ఆరోగ్యాన్ని దీవించట కొరకు దేవుడిని సేవకుల్ని, దైవ సేవకుల్ని దేవుడిని ఇంటికి పంపిస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మనం ఇంకా దీవించబడపోతానికి కారణం ఏంటంటే దైవజనుడికి చిన్న చూపు చూస్తున్నాం. దైవజనుడి లెక్కలేని స్థితిలో ఉంటున్నాం. ఎంతసేపు మనం ఏ వండుకుతున్నాం ఏంటి ఇదే ఆలోచిస్తున్నాం, కానీ దైవజనుడు తిన్నాడా, దైవజనుడు తాగాడా, దైవజనుడు ఎలా ఉన్నాడు, ఎప్పుడైనా మీ పాస్టర్ గారికి ఫోన్ చేశావా, పాస్టర్ గారు ఈరోజు తిన్నారా, అమ్మగారు మీరు ఏం కూర వండుకున్నారు, బియ్యం ఉందా, రేషన్ ఉందా, మీ ఆరోగ్యం ఎలా ఉంది, మీకు ఏమైనా మెడిసిన్కి ఏమైనా కావాలా, మీరు అద్దెలు కట్టగలుగుతున్నారా, కరెంటు బిల్లు కట్టారా, మందిరం కరెంటు బిల్లు కట్టారా, మందిర వసతులు ఏమన్నా ఉన్నాయా, ఏం చేయాలి అని ఎప్పుడైనా అడిగావా, అసలు నీ దైవజను నీ ఆత్మీయ తండ్రికి, నీ ఆత్మని రక్షించిన నీ సంఘ కాపరికి, నీ ఆత్మీయ తండ్రికి ఎన్ని రోజులైంది ఫోన్ చేసి ఒక్కసారి ఆత్మ పరిశోధన చేయమని దేవుని సేవకుడిగా నా ద్వారా ఈ యొక్క టీవీ కార్యక్రమం ద్వారా దేవుడు నిన్ను గద్దిస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఎన్ని రోజులైంది మీ పాస్టర్ గారికి ఫోన్ చేసి, నీ ఆత్మ రక్షించినాడు కదా, నీ కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా, నీ ఆరోగ్యం కొరకు ప్రార్థన చేస్తున్నాడు కదా, నీ కుటుంబం కొరకు ఉపవాసం ఉండి అవో రాత్రుల్లో కన్నీరు కార్చి ప్రార్థన చేసిన నీ ఆత్మీయ తల్లిదండ్రులకు నువ్వు మర్చిపోయావా? జాగ్రత్త సుమా. ఎవరొచ్చినా సేవకులు అనుకుంటున్నావా, ఎవరైనా దేవుడి సేవకులు అనుకుంటున్నావా? నీ ఆత్మను ఎవరు రక్షించారు, నీకు ముందు సువార్త ఎవరు చెప్పారు, నీ కుటుంబం కొరకు ఎవరైతే ప్రార్థించారో, నీ ఆశీర్వాదం దీవెన కొరకు ఎవరొచ్చి ముందు నీ ఇంట్లో చెయ్యెత్తి నిన్ను దీవించారో వాళ్ళని ఎన్నడు ఎప్పుడు కూడా మర్చిపోబాక నా ప్రియ సోదరి సోదరుడా. దైవజనులు ఆహ్వానించుకో, నీ ఇంట్లో ప్రార్థన చేపించుకో, వాళ్ళకి ఏం కావాలో నీకున్న దాంట్లోనే, నీకున్నవన్నీ ఇవ్వమని చెప్పలా, నీకున్న దాంట్లోనే నువ్వు కొంత ఉంచుకో, కొంత నీ దైవజన అవసరతలు అక్కడిలో తీర్చండి, దైవ సేవకులు పోషించండి. ఇదిగో అబ్రహాము దైవజనులు పోషించాడు, దీవించబడ్డాడు. సారేపతి అధవరాలు దైవజనుని పోషించింది. 3.5 సంవత్సరం కరువు వచ్చినా ఆ యొక్క కుటుంబానికి ఏ ఒక్క కరువు రాకుండా దేవుడు కాపాడాడు. దేవుడికి మహిమ కలుగును గాక. నీ కుటుంబం నా కుటుంబం దీవించబడిపోతానికి కారణం ఏంటంటే మనం ఇంకా దైవజనుల్ని ప్రేమిస్తున్నలా, ఇంకా దైవజనుడు మనం ఏం చేయట్లా, దీవించబడాలంటే మనం దైవజనుల్ని ఏం చేయాలి, ప్రేమించాలి, గౌరవించాలి, వారికి ఆతిథ్యము ఇవ్వాలి. 2వ రాజుల గ్రంథం చూడండి ఒకసారి, 2వ గ్రంథము 4:8-10 వరకు ధ్యానం చేసుకుందాం. ఒక దినమందు ఎలీషా సునేమి పట్టణమందు పోచుండగా అచ్చట గనురాలైనటువంటి ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతనికి బలవంతము చేసను కనుక అతడు ఆ మార్గమును వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయుచు వచ్చెను. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యద్దకు వచ్చుచున్నా వచ్చుచూపోవచ్చున్నా భక్తి గల దైవజనుడే నేను ఎరుగుదును
కావున మనమాతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచము బల్ల పీట దీపస్తంభము మందసమును అతను మన యొద్దకు వచ్చినప్పుడల్లా అందుతో బస చేయవచ్చునని చెప్పాను. దేవుడికి మహిమ కలుగును గాక. మరొక దైవజనుడు అయినటువంటి ఎలీషా గారు ఆ సునమిని పట్టణములు గెలుతుండగా అక్కడ ఒక గనురాలైనటువంటి స్త్రీ ఆ దైవజను పడుతున్న ప్రయాస. ఈ రోజుల్లో మోటార్ బైకిల్, అంత ముందర సైకిళ్ళు, ఇంకా వెనక్కి వెళ్తే సేవ ఎలా ఉందంటే కాలు నడకతో సేవ చేసేవాళ్ళు. ఆ రోజులే బాగుండే, ఆ రోజుల్లో ఫోన్స్ లేవు, ల్యాండ్ ఫోన్స్ కూడా లేవు. ఆ రోజుల్లో చక్కగా దైవజనులు మరి ప్రార్థన చేసేవాళ్ళు, చాలా దూరం కాలు నడకతో నడిచి ఏం చేసేవాళ్ళు అండి, సువార్త చేసేవాళ్ళు. అప్పుడు దైవజనులు షుగర్లు లేవు, బీపీలు లేవు. ఎందుకని ఇవాళ డాక్టర్ కూడా ఏం చెప్తున్నాడంటే షుగర్ బాగా వచ్చేసిందంటే ఎంత వచ్చేసిందే అని చెప్పి డబ్బు తీసుకుని వాళ్ళు చెప్పే మాట ఏంటంటే ఉదయంనే లేచి వాకింగ్ చేయండి. ఆ రోజులో కొన్ని పట్టణాలు, ఈ రోజులో కూడా నువ్వు కొన్ని గ్రామాలు కాలు నడకతో వెళ్ళి నువ్వు సువార్త చేసినట్టయితే అసలు నీ శరీరం షుగర్ బీపీనే ఉండదు. దేవుడికి మహిమ కలుగును గాక. కాలు నడకతో వస్తున్నాడు ఆయన దైవజనుడు, ఆకలితో వస్తున్నాడు. అది ముగించుకుని అంత రాత్రి అయినా తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ఒక తల్లి, ఆ పేరేంటంట గణేమురాలైనటువంటి ఆ యొక్క తల్లి, ఆ స్త్రీ దైవజను ప్రయాసని ఎరిగింది. సునేమురాలైనటువంటిది తనని గణేమురాలుగా దేవుడు ఏం చేశాడు, మార్చగలిగాడు. గణురాలుగా దేవుడు, దేవుడికి మహిమ కలుగుదు గాక. ఇదిగో ఆమె చూసి అంటుంది దైవజనుల దగ్గరకిచ్చి, అయ్యా నీకు వందనాలు, నీకు సాక్ష్యాంగపర వందనాలు చెప్తున్నాను, కృతజ్ఞత స్థుతులు దేవుడికి చెల్లిస్తున్నాను. ఇదిగో నువ్వు దేవుని పని కొరకు చాలా ప్రయాసపడి ఎంత రాత్రి అయినా ఎంత చీకటైనా వచ్చి మళ్ళీ దేవుడి పని చేసి తిరిగి వెళ్తున్నావు కనుక, ఇదిగో నువ్వు ఆకలితో వెళ్ళిపోతున్నావు కనుక ప్రతిరోజు ఈ ప్రాంతానికి నువ్వు వచ్చినప్పుడల్లా మా ఇంటికి వచ్చి భోంచేయి అని ఆతిథ్యం ఇచ్చింది. దైవజనుడిని చేర్చుకుని తన కుటుంబంలో, దైవజనుడిని చేర్చుకుని తన ఇంట్లో చేర్చుకుని భోజనం పెట్టి ఆయన వెళ్ళిపోతుంటే రాత్రులు కూడా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు తనలో దేవుడు భారం పెట్టాడు, పెట్టి తన ఆత్మ యొక్క పేరేపన కలగజేసినప్పుడు తను తన భర్తతో చెప్తుంది, పిలిచి ఏమండి ఏమండి అంది. ఏంటమ్మా అన్నాడు, ఒక దైవజనుడు మన ఇంటికి వస్తున్నాడే అంటే అలా ఆయన కూడా అన్నాడంట, చాలా భక్తి కలిగిన వాడు. ఎవరండి ఆయన దైవజనుడు? భక్తి కలిగిన వాడు, చాలా భక్తి కలిగిన వాడు అని చెప్పినప్పుడు ఏం చేద్దాం ఏంటంటే ఆమంటుందంట, అయ్యా మనకి మనకు ఒక గోడ మీద ఒక మిద్దిని కట్టి చిన్న గది కట్టి అందులో అతని కొరకు చాలండి, దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న గది కట్టి ఒక మంచము దైవజనులకు ఇద్దాం, ఒక పీట ఇద్దాం, ఒక మందసాన్ని ఇద్దాం, ఒక దీపపు స్తంభము అక్కడ పెడదాం. ఆ దైవజనుడు చేర్చుకున్న ద్వారా మన కుటుంబం కొరకు ఆ దైవజనుడు ప్రార్థన చేస్తాడు. దైవజని చేర్చుకుంటాం ద్వారా మన కుటుంబం దీవించబడుద్ది అంది, దేవుడికి మహిమ కలుగును గాక. అలా చేస్తా వస్తున్నప్పుడు ఇదిగో దైవజనుడైనటువంటి మరి ఎలీషా గారు చెప్తున్నాడంట, తన పక్కనున్న పనివాడిని పిలిచి, అయ్యా ఎవరు చాలామంది ఉన్నారు, ఎవరు మనల్ని చేర్చుకోవాలా, ఎవరు మనకు ఆకలికి ఆహారం పెట్టలేదు, నీళ్ళు ఇవ్వలేదు, నీడ కూడా ఇవ్వలేదు, మరి తల్లిగారిని దేవుడు ఏం మాట్లాడాడో తెలీదు, ఈమె ఇంతగా మన కొరకు చాలా వెచ్చిస్తుంది, ఈ కుటుంబం మన కొరకు చాలా ఖర్చు పెట్టింది, ఇల్లు కట్టించింది, మంచం, మరి ఆ యొక్క కుర్చీలు, బల్లలు, దీపపు సమ్మం, మందసం, ఇవన్నీ ఏర్పాటు చేసింది కనుక ఈ కుటుంబానికి ఏం కొదుగుందో వెళ్ళి కనుక్కోమన్నాడు. కనుక్కోమన్నప్పుడు ఆ పనివాడు వచ్చి ఏం చేశాడంట, ఆమెను అడిగాడు, అమ్మా నీకేం కావాలో నేను ప్రార్థన చేస్తానని దైవజనం, ఎందుకంటే దైవజనుల వారి దగ్గర ఏముండదు, ఒకటే ఉండేది ప్రార్థన, ఒకటి దేవుని ఆశీర్వాదం, దేవుని దీవెన ఉంటుంది. అందుకని అబ్రహాముతో అన్నాడు దేవుడు, అబ్రహమా నువ్వు ఎవరిని దీవిస్తే వారిని నేను దీవిస్తా అన్నాడు, దేవుడికి మహిమ కలుగును గాక. అన్ని జనులకు నీకు దీవెనకరంగా ఉంచుతానని వాక్యం సెలవిచ్చింది దేవుని సంగమా. ఇదిగో చేర్చుకుంది, చేర్చుకుంది అంటేనే ఆ ఉంది, ఇదిగోనయ్యా నాకు బిడ్డలు లేరు అని చెప్పినప్పుడు
దైవజనుడితో పనివాడు చెప్పినప్పుడు, ఇదిగో ఆ యొక్క ఆ తల్లిగారు కూడా ప్రార్థించాడు దైవజనుడు, అంటున్నాడు చెయ్యెత్తి ఆ తల్లిని దీవిస్తున్నాడు ఏమనంటే, రాబోయే వసంతంలో నీలో గిట మంచి కుమారుణ్ణి దేవుడికి ఇస్తాడు అన్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ రోజులో నీ ఇంటికి ఎంతో మందిని చేర్చుకుంటున్నావు, దైవజనం చేర్చుకుంటున్నావా? నీ ఇంట్లో సోపాలు ఎన్నో ఉన్నాయి, ఎవరెవరో పిలిచి ఆడికి కూర్చోబెట్టుకుంటున్నావు, దైవజనికి ఎప్పుడు ఏమైనా ఇచ్చావా? దైవజనికి ఏమైనా నువ్వు ఆతిథ్యం ఇచ్చావా? చేర్చుకున్నావా? చేర్చుకుంటే ఇదిగో సారేపతి అదురా చేర్చుకుంది, గొప్ప కార్యం చేసింది. ఇదిగో ఈ యొక్క గనురాలైనటువంటి స్త్రీ చేర్చుకుంది. సంవత్సరం తిరక్క ముందల ఎంతో కాలంగా వాక్యం సెలవిస్తుంది, ఎందుకు బిడ్డలు లేరు అంటే ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీ తన భర్త కూడా వృద్ధాప్యంలో ఉన్నారు అంటది. దేవుడికి మహిమ కలుగునుగాక. ఎలా ఉన్నారండి? ముసలాలు అయిపోయారంటారు. కానీ దైవజనుడు వెళ్ళి ప్రార్థించి దీవించినప్పుడు ఆ ముసలాలు అయినటువంటి ఆ కుటుంబానికి, ఆ దంపతులకి దేవుడు ఏం చేశాడు? మంచి కుమారుణ్ణి ఇచ్చాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. మన కుటుంబాలు ఈ రోజు వరకు నీ కుటుంబం దీవించబడలేదేమో, ఈ రోజు వరకు నీ కుటుంబం ఆశ్రయింపబడలేదేమో, నువ్వు దేవుళ్ళోనే ఉన్నావు, దేవుణ్ణి నమ్ముకున్నావు, దేవుణ్ణి నెంబడిస్తున్నావు, అయినా నీ కుటుంబంలో దీవెన ఎందుకు కలగలేదు అంటే దైవజను ఇంటి ఏం చేయాలి? చేర్చుకోవాలి. దైవజను అవస్థతలో పాల్గొంపులు పొందాలి. వారి అవస్థతలు అక్కర్లు నువ్వు తీర్చాలి. వారికి పరిచర్య చేయాలి. వారికి కావాల్సినవన్నీ కూడా నువ్వు సమకూర్చాలి. నీ కొరకు వారు ప్రార్థన చేస్తున్నారు, నీ కొరకు వారు అంగలారుస్తారు, నీ కొరకు వాళ్ళు మరి ఉపవాసం ఉండి కన్నీరు కాచి ప్రార్థించే దైవజను నిర్లక్ష్యం చేయబాక. నీ ఇంట్లో చేర్చుకో దైవజనులని, వారితో ప్రార్థించుకో, నీ అవసరతలు వారితో చెప్పు. దేవుడు నీ జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. అట్టి కృప దేవుడు ఈ వాక్యం ఏంటంటే మీకందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల తండ్రి, దయగల మా నాయన, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు. ఈ ప్రార్థన టీవీ ద్వారా ఇదిగో తండ్రి ఇంకా కుటుంబాలు దీవించబడిపోతానికి కారణం ఏంటి అంటే దైవజనుడికి గృహంలో చేర్చుకోపోతమే అన్నటువంటి అంశం ద్వారా, గౌరవించపోతమే, ప్రేమించపోతమే, ఆతిథ్యం ఇవ్వకపోతమే అన్న అంశం ద్వారా నీ బిడ్డలతో మాట్లాడాం. ఈ రోజు నుంచి అన్న, ఇప్పటి నుంచి అన్న, దైవ సేవకుల యొక్క నాయన ఆశీర్వాదం దీవెన పొందువారిగా నీ బిడ్డలందరూ ఉండుటకు సహాయం చేయమని, వాక్యాన్ని నీళ్ళు కట్టి ఫలింపు చేయమని, వాక్యానుసారమైన జీవితం నీ బిడ్డలకు దయచేయమని, ఈరోజు పెళ్లి రోజులు పుట్టినరోజు జరుపుకుంటున్న నీ బిడ్డలకి నాయన దీవించి ఆశీర్వదించమని, నన్ను నా పరిచర్ కుటుంబాన్ని దీవించు. ఈ యొక్క తండ్రి ఈ యొక్క వర్తమానం అందించడం టీవీలో స్పాన్సర్స్ ముందుకు వస్తున్నటువంటి బిడ్డలను మీరు దీవించమని, నీ సువార్త పరిచర్యకు సహకరించినటువంటి అనేక బిడ్డలను మీరు లేవనెత్తమని, మహిమ ఘనత ప్రభువాలు మీరు మాత్రం పొందుకోమని, దైవజనులుగా మా ప్రతి అవసరతను ప్రభువా నీవు నీ బిడ్డల ద్వారా తీర్చమని, యేసు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, ఆదరణ కత్తెగు పరిశుద్ధాత్మ దేవుని అన్ని సావాసము సమాధానము ఈ వాక్యమైనటువంటి బిడ్డలందరికీను, లోకములో సకల పరిశుద్ధులకు, ఈ కార్యక్రమానికి సహాయపడినటువంటి బిడ్డలకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంత్రము సదాకాలము తోడుండి దీవించి ఆశీర్వదించి ప్రభులో నడిపించును గాక. ఆమేన్. మరొకసారి మీకు అందరికీ వందనాలు చెల్లిస్తూ ఈ వాక్యమైన మిమ్మల్ని అందరినీ దేవుడు బహుగా దీవించును గాక. ఆమేన్.